హలో గైస్, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా, అసలు సబ్స్క్రైబర్స్ లేకపోయినా 190 సబ్స్క్రైబర్స్ ఉన్నా లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలో వెళ్ళిపోదాం టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసాం. ఇలాంటి మరిన్న మంచి వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. వెళ్ళిపోయిన టాపిక్లోకి ఫస్ట్ దానికి కావాల్సిన యాప్ పేరు టర్నిప్ యాప్. ఫస్ట్ ఇప్పుడు ప్లేస్టోర్కి పోయి ఇక్కడ టర్నిప్ అనుకోటండి, టర్నిప్ కొడితే ఇక్కడ వస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వస్తుంది టర్నిప్ లైవ్ స్ట్రీమ్ వాయిస్ షాట్ అండ్ గేమింగ్ కమ్యూనిటీస్. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆ యాప్ను ఓపెన్ చేసేద్దాం. టర్నిప్ యాప్ ఇక్కడ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ స్ట్రీమ్ నౌ అని క్లిక్ చేసి ఇక్కడ సెటప్ స్ట్రీమింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి గేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, వాటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో. కానీ మీ ఫోన్లో ఉన్న గేమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే దీనిపైన క్లిక్ చేసి, నేనైతే ఈ గేమ్ క్లిక్ చేస్తున్నాను, హౌ యు ఆర్ ఫీడింగ్ అవన్నీ ఉండిచ్చండి. ఇక్కడ మీరు ఏ లాంగ్వేజ్లో స్ట్రీమ్ చేస్తారు అని, నేనైతే తెలుగులో స్ట్రీమ్ చేస్తాను కాబట్టి తెలుగులో పెట్టుకున్నాను. నెక్స్ట్ స్ట్రీమ్ ఇన్ ఫోన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ టైటిల్ అడుగుతుంది, ఏదో ఒకటి ఇచ్చేయండి. నేనైతే దయచేసి ఏదో ఒకటి పెట్టుకోండి మీ స్ట్రీమ్కి, నేను ఏదో అది పెట్టుకున్నాను. ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేయండి. డిస్క్రిప్షన్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ థంబ్నైల్ పెట్టుకునేయండి. థంబ్నైల్ పెట్టుకునేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్ట్రీమ్ సెటింగ్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ క్వాలిటీ అయితే చూపిస్తుంది, ప్రైవేట్ స్ట్రీమ్ ఇట్టే ఉండిచ్చేయండి. నేనైతే ఇప్పుడు ఎవరు కనిపించకూడదు కాబట్టి ఇటు టిక్ సింబల్ ఇచ్చేస్తే నాకు ఒక్కటే విజిబుల్ అవుతుంది. మీకైతే అదే టిక్ సింబల్ ఇచ్చుకోబోకండి, అప్పుడు అందరికీ కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు చూపించడానికి కాబట్టి దాన్ని నాకు ఒక్కటే కనిపించేటట్టు పెట్టుకుంటున్నా. దాని టిక్ సింబల్ ఇవ్వబోకండి మీరు, అప్పుడే అందరికీ కనిపిస్తుంది. ఇక్కడ స్ట్రీమ్ ఆన్ యూట్యూబ్ అని క్లిక్ చేసుకోండి. మీరు రెండింటిని ద్వారా కూడా చేసుకోవచ్చు, మాకైతే ఫేస్బుక్ లేదు కాబట్టి యూట్యూబ్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ స్ట్రీమ్ ప్రివ్యూ పైన నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ వస్తుంది ఇది, ఇక్కడ ఆడియో సింబల్ వీడియో, మీరు వీడియో కావాలంటే వీడియో పెట్టుకోవచ్చు, లేదా ట్యాప్ చేసేయచ్చు. ఇక్కడ స్టార్ట్ స్ట్రీమింగ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేయండి. దానిపైన క్లిక్ చేసేస్తే మీకు స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోతుంది, దీనిపైన క్లిక్ చేయాలి. చూసారు కదా, ఇదే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.